మొదట అధ్యాయము 18వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ దివ్యమైన వాక్యాన్ని మీరే వ్రాయించి మాకు పెట్టారు గనక మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మా మనోనేత్రాలు వెలిగింపచేయండి. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ముఖదర్శనం చేసుకోవడానికే సహాయపడండి. శిరలో మా కొరకు చెందించిన నీ పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. మీ దివ్యమైన సన్నిధి అనుభవించడానికే దయ ప్రసాదించండి. నీ దాసులము, నీ దాసులు మమ్మల్ని సిలువు చెంత మరుగుపరిచి నిన్ను నీవే మాకు కనపరచుకోవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ లోకం ఏముంది, ఏముంటుందంటే డబ్బు సంపాదించండి మీరు హాయిగా బతుకుతారని చెప్తుంది. ఈ లోకం ఏముంటుందంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోండి, డిగ్రీలు సంపాదించుకోండి, భూ సంపదలు సంపాదించుకోండి, బై హుక్ ఆర్ క్రుక్ మీరు హ్యాపీగా జీవిస్తారని చెప్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే సిలువను ఆశ్రయించమని చెప్తుంది. సిలువను గురించిన వార్త కొంతమందికి ఏమో వెరితనంగా ఉంటుంది, అయితే మనకు దేవుని శక్తి అని రాయబడింది. ఆ మనకు అని చెప్పబడిన ఆ గుంపులో నీవు నేను ఉండాలని ఈ సాయంకాలం సందేశం. ఉదయం కొన్ని విషయాలు మనం చూసాం. యేసుప్రభు సిలువలో చేసిన విమోచన కార్యం ద్వారా మన పాపములు పరిహరించబడతాయి, మన జీవితంలో రూపాంతరం కలుగుతుంది అనే విషయాన్ని మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మనలో రీజనరేషన్ అనేది జరుగుతుందనేది మనం చూసాం. మానవుడు దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, లేక ధిక్కరించాడో, లేక తిరుగుబాటు చేశాడో, సెల్ఫ్ ఇండిపెండెన్సీ డిక్లేర్ చేసుకున్నాడో, అప్పుడు దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అతని హృదయంలో, అతని జీవితంలో ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ పూర్చగలిగింది కేవలం దేవుడు మాత్రమే, ఇంకెవరు చేయలేరు. ఎవ్వరు కూడా ఆ గ్యాప్ని ఫిలప్ చేయలేరు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మార్గాలు అవలంబించినా కూడా ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఖాళీని పూర్తి చేయగలిగింది ఒక దేవుడు మాత్రమే. ప్రసంగి 3:11 ఇవాళ ఉదయము దాని గురించిన మనం చూసాం. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇటర్నిటీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని విషయాన్ని మనం చూసాం. సో ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ దట్ గ్యాప్. అందుకనే యేసుప్రభు అన్నాడు, జీవాహారము నేనే, జీవజలము నేనే, నా యుద్ధకు వస్తే వాడు ఆకలి గొనడు, వాడు దాహము గొనడు అని యేసుప్రభు అన్నాడు. ఓన్లీ యేసుప్రభు మాత్రమే ఆత్మ యొక్క ఆకలి తీర్చగలడు, ఆత్మ యొక్క దాహాన్ని తీర్చగలడు అనే విషయాన్ని ఇవాళ ఉదయము మనం చూసాం. దట్ ఈజ్ రిడెంప్షన్. రిడెంప్షన్ అనే పదాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించాలంటే స్కోఫీల్డ్ బైబిల్లో బారేశాడు. 3 గ్రీక్ పదాలు వాడతాడు స్కోఫీల్డ్ బైబిల్లో. అగారాజో, ఎక్సాగరాజో, లుత్రో అనే 3 పదాలు వాడతాడు. అగారాజో అంటే అర్థమైందంటే మనం మార్కెట్లో ఒక బానిసగా అమ్మకానికై ఉన్నాం. అయితే యేసుప్రభు వచ్చాడు, ఆయన సిలువలో మన కొరకై మనం చేసిన పాపములకు మనకు బదులుగా, మనకు సబ్స్టిట్యూట్గా సిలువలో ఆయన మరణించిన మనం చేసిన పాపములకు ఆయన క్రయం చెల్లించడం ద్వారా మార్కెట్ ప్లేస్లో బానిసగా ఉన్న నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అగారాజు అంటే మీనింగ్ అది. ఎక్సాగరాజు అంటే అర్థమైందంటే ఒక ఓనర్షిప్ నుంచి మరొక ఓనర్షిప్ నేను షిఫ్ట్ అయ్యాను, నేను ఇంకా నేను బానిసనే. రెండవది ఆయన ఏం చేశారంటే మరలా మార్కెట్లో అమ్మకానికి పెట్టకుండా మనల్ని డిస్ప్లేస్ చేశాడు, మనల్ని లోకముల నుండి వేరు చేసి సంఘములు పెట్టాడు. లుత్రో అంటే అర్థమైందంటే నువ్వు నాకు బానిస కాదు, నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నువ్వు నా కుమారుడు అని మనకు స్వేచ్ఛగా వదిలేశాడు. అది లుత్రో. రిడెంప్షన్ అంటే అర్థం అది. అది ఒక భాగం. రిడెంప్షన్ అంటే మరొక భాగం ఏంటంటే పాపమును బట్టి ఏ నష్టమైతే మనం తెచ్చుకున్నామో, ఏ డ్యామేజ్ అయితే కలిగిందో అది రికవర్ అవ్వాలి. అది అస్ అ సెకండ్ ప్లేస్. అంటే పాపమును బట్టి దేవుని యొక్క స్వరూపం పోయింది, చాలా నష్టం కలిగింది. మనం ఉదయం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం.
దేవుని స్వరూపం అంటే పర్సనాలిటీ, మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్, దట్ ఈస్ పర్సనాలిటీ. వ్యక్తిత్వం ఏమైంది, చీకట్లో ఉన్నాను. అది వరకు వెలుగులో ఉండేవాడిని, నేను చీకట్లో ఉన్నాను బికాస్ దేవుని సన్నిధి నుంచి నేను దూరం అయిపోయాను. దేవుడు నాలో నాతో లేడు. దేవుడు నాలోనికి ప్రవేశిస్తాడు. ఎక్కడ ప్రవేశిస్తాడు, నా ఆత్మలో ప్రవేశించాడు. అప్పుడు నా ఆత్మకు లైఫ్ వచ్చింది, ఆ లైఫే ఇటర్నల్ లైఫ్. ఆత్మలో ఎప్పుడైతే జీవం వచ్చిందో అప్పుడు వ్యక్తిత్వంలో వెలుగు వచ్చింది. ఆ తర్వాత శరీరానికి బానిసగా ఉన్న శరీరము రిడీమ్ చేయబడింది. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత రెండవది ఏంటంటే, మొట్టమొదటి రిడెంప్షన్, రెండవది శాంక్టిఫికేషన్. గలతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఉదయం చూస్తూ మనము కొంత మటుకే మనం చూసాం. ఇంగ్లీష్లో నేను నోట్ చేశాను. ఇంగ్లీష్లో కనుక చూస్తే, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్ లెస్ ఐ లివ్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ, అండ్ ద లైఫ్ విచ్ ఐ నౌ లివ్ ఇన్ ద ఫ్లెష్ ఐ లివ్ బై ద ఫెయిత్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్ హూ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. దీని కనుక గ్రీక్ భాషలో జాగ్రత్తగా పరిశీలిస్తే ఐయామ్ అనేది అండర్స్టూడ్, గ్రీక్లో ఐయామ్ అనేది ఉండదు. క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఐయామ్ అని అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగే నెవర్ లెస్ ఐ లివ్, అక్కడ ఐ అనేది కూడా లేదు, అది కూడా అండర్స్టూడే. యట్ నాట్ ఐ, అది ఈగో. యట్ నాట్ ఐ ఉంది సరే, ఆ ఐ మాత్రము ఈగో అనేది మనం చూస్తాం. ఆ తర్వాత బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ, అక్కడ మీ అనేది ఇమాయ్ అనే పదం రాయబడింది. అండ్ ద లైఫ్ విచ్ ఐ నౌ లివ్, అక్కడ ఐ కూడా అండర్స్టూడ్, లిటరల్గా ఉండదు గ్రీక్లో. ఆ తర్వాత ఐ లివ్ బై ద ఫెయిత్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్, అక్కడ ఐ ఆల్సో ఈజ్ అండర్స్టూడ్, గ్రీక్లో ఆ పదం ఉండదు. హూ లవ్డ్ మీ, మీ అనేది ఇమాయ్ అనేది చూస్తాం. అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫార్ మీ, అది కూడా ఇమాయ్ అని చూస్తాం. ఈ వర్స్ అంతట్లో కూడా ఒకేసారి ఈ గో అనే పదాన్ని చూస్తాం. ఎక్కడ చూస్తాము, నాట్ ఐ, జీవించువాడనే నేను కాను, ఆ ఐ. అపొస్తలుడు పౌలు ఏమన్నా అంటే, యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు నేను ఆయనతో పాటు సిలువలో మరణించినాను, ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను కనుక ఆయనతో పాటు మరణించాను, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాను, ఆయనతో పాటు తిరిగి లేచాను, నూతన జీవాన్ని నేను కలిగి ఉన్నాను అనే అర్థం ఇచ్చే విధంగా ఆయన చెప్పగలిగాడు. పౌలు జీవితంలో ఆయన సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఏ పాపమైతే యేసు ప్రభువును సిలువకెక్కించిందో, నేను ఎట్లా చేస్తాను ఆ పాపము అని ఒక విశ్వాస అనాలి. విశ్వాసికి పాపము ఆకర్షణీయంగా ఉండకూడదు. విశ్వాసి పాపమును అసహించుకునే ఒక కొత్త లక్షణాన్ని కలిగి ఉండాలి. రక్షణ పొందిన విశ్వాసులో రెండు లక్షణాలు ఉంటాయి. రక్షణ పొందని వ్యక్తిలో ఒకే లక్షణం ఉంటుంది. మానవులుగా ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి ఒకే ఒక లక్షణం. ఏమిటా లక్షణం అంటే, ఆదాము యొక్క స్వభావం, ఆదాము యొక్క లక్షణం. ఆదాము యొక్క లక్షణం, దాన్ని ఏమంటామంటే పాత పాప పడిపోయిన ఆదాము స్వభావం అని చెప్తాం. ఓల్డ్ ఫాలన్ సిన్ఫుల్ అడమిక్ నేచర్ అంటారు. ఆ స్వభావం ప్రతి వ్యక్తిలో ఉంటుంది. రక్షణ పొందిన వ్యక్తిలో ఒక లక్షణము నూతనంగా వస్తుంది. ఏ స్వభావం అది? ఆత్మీయ స్వభావం. ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు గనక. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు ఒక నూతన స్వభావం వచ్చింది. అప్పుడు పాతది కొత్తది అని రెండు స్వభావాలు ఉంటాయి, రెండు స్వభావాలు ఉంటాయి. మనం మూడో స్టెప్లోకి వచ్చినప్పుడు మొదట ఉదయం రెండు చూసాం. మొదటిది, నా కొరకే సబ్స్టిట్యూట్గా యేసుప్రభు చనిపోయాడు, నేను రిడీమ్ చేయబడ్డాను, విమోచించబడ్డాను, రక్షణ పొందాను, మారుమనసు పొందాను, నేను తిరిగి జన్మించాను, రీజనరేట్ అయ్యాను. రెండవది, విశ్వాసం ద్వారా నేను యేసుప్రభులో ఉన్నాను. దాని గురించిన వివరణ చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో అబ్రహాము మెల్కీసెదకు దశమభాగం ఇచ్చినప్పుడు లేవి ఇచ్చాడు అని హెబ్రీలో రాయబడింది. యాక్చువల్గా లేవి ఎప్పటికి పుట్టల, లేవి తండ్రి యాకోబు కూడా పుట్టల, యాకోబు తండ్రి ఇస్సాకు కూడా పుట్టల. అయినప్పటికి కూడా
అబ్రహాం ఇచ్చినప్పుడు అబ్రహాం గర్భములో లేవి ఉన్నాడు అని అన్నాడు. అలాగే పుట్టుకతో ఆదాము స్వభావం మనకెందుకు వచ్చింది? ఆదాము నుండి మనం పుట్టాం గనక. ఆత్మీయంగా తిరిగి జన్మించినప్పుడు అలాగే యేసుక్రీస్తు యొక్క స్వభావం మనకు వస్తుంది. ఒకటేమో బౌద్ధికంగా వచ్చింది, ఇంకోటేమో ఆత్మీయంగా వచ్చింది. ఒకటేమో పుట్టుకతో వచ్చింది, బౌద్ధికంగా పుట్టినప్పుడు వచ్చింది. రెండోదేమో ఆత్మీయంగా జన్మించినప్పుడు వచ్చింది. లేక నూతన జన్మ అనుభవం కలిగినప్పుడు ఇట్ హాస్ కమ్. అయితే మనమేం చేయాలి? ఎస్ అని యాక్సెప్ట్ చేయాలి, ఎస్ అని మనం ఐడెంటిఫై చేయాలి. అదే అపొస్తలుడైన పౌలు అన్నాడు, జీవించువాడను నేను కాను, ఎందుకంటే నేను క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడ్డాను అనేది మనం చూసాం. మూడో స్టెప్ ఏంటంటే గలతి పత్రిక 5వ అధ్యాయం సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఎట్లా అవుతుంది? అవ్వాలంటే మన నెత్తి మీద కొంత బాధ్యత ఉంది. దయచేసి చూడండి గలతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతి పత్రిక 5వ అధ్యాయము 23, 24 కలిసి ఉన్నాయి. 24వ వచనం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది జరగాలి. సిలువ వేసి ఉన్నారు అంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే తను సిలువ మోసుకొని తిరగాల. అంటే గోల్డ్ క్రాస్ మెడల్ వేసుకొని తిరగమని కాదు దాని అర్థం. యేసు ప్రభు ఇదే మాటను ఇంకొక కోణంలో అన్నాడు. లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఈ విషయాన్ని మత్తయి రాస్తాడు, మార్కు రాస్తాడు, లూకా కూడా రాస్తాడు. లూకాసు వార్తలో ఒక విశిష్టత ఉంది. దయచేసి చూడండి 23వ వచనం అందరం కలిసి చదవండి. లూకాసు వార్త 9:23 మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరినీడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిరువునెత్తుకొని నన్ను వెంబడించవలను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును. ఇది జరగాలి. ఎవడైతే యేసుప్రభువును వెంబడించడానికి ఇష్టపడతాడో ఇది ఖచ్చితమైన, దిస్ ఇస్ అ కంపల్సరీ, మ్యాండేటరీ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ అ కంపల్సరీ, ఇట్స్ నాట్ ఎ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో క్రైస్ట్ యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్. వితౌట్